ఈరోజు భరతమాత అనాథవృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ తోట మోహన్ రావు గారు, శ్రీమతి రమణమ్మ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. రమణమ్మ గారు, మోహన్ రావు గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ తోట మోహన్ రావు గారి, అలాగే శ్రీ తోట ఉమామహేశ్వరరావు గారి, అలాగే ఉషారాణి గారి, అలాగే వెంకటప్రసాద్ గారి, దుర్గాప్రసాద్ గారి, మాతృమూర్తి గారు, క్రీ సుశేషులు, శ్రీమతి తోట రంగనాయమక నాయకమ్మ గారి సంవత్సరికం ఆర్థికం సందర్భంగా ఈరోజు వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీ సుశేషులు శ్రీమతి తోట రంగనాయకమ్మ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ శ్రీ సుశేషులైన శ్రీ తోట రంగనాయకమ్మ గారికి నైవేద్యం సమర్పించి వారి కోసం ఒక రెండు మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమశమెరగని మంచి మనసుతో ఆప్యాయతనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నుంచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శ్రీ తోట శ్రీమతి క్రీ సుశేషులైన రంగనాయకమ్మ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీ తోట మోహన్ రావు గారికి, శ్రీమతి రమణమ్మ గారికి, శ్రీ సాయి అంకిత గారికి, శ్రీనిజ గారికి, అలక్య గారికి, కళ్యాణ్ సుమన్ గారికి, చిరంజీవి విక్రాంత్ సూర్య గారికి, చిరంజీవి సాయి విరాట్ గారికి, శ్రీ తోట ఉమామహేశ్వరరావు గారికి, అరుణశ్రీ గారికి, శ్రీ తోట సుందరీదేవి గారి, వెంకటేశ్వర ప్రసాద్ గారికి, అలాగే సుందరీదేవి గారికి, శ్రీకాంత్ గారికి, అలాగే దుర్గాప్రసాద్, శ్రీ దుర్గాప్రసాద్ గారికి, అలాగే ఉషారాణి గారికి, ఎమ్మెల్యే నరసింహారావు గారికి, అలాగే మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున, తోట కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే తోట రంగనాయకమ్మ గారి కుటుంబ సభ్యులకు, మనమన్లకు, మనమరాళ్లకు, కొడుకులకు, కోడళ్లకు, కూతుర్లకు, అల్లుళ్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ బాబా, అలాగే శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెండే గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిచ్చెనదన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెండయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ తోట మోహన్ రావు గారు, శ్రీమతి రమణమ్మ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్ బాదుషా, అలాగే రైసు, వంకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ సుఖీభవ. మళ్ళా ఊరవి చేస్తా.